హాయ్ హలో వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. మనతో పాటు ఉన్నారు యాక్టర్ అండ్ మిమిక్రీ ఆర్టిస్ట్ సునీల్ రావినూత్న గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే మీ వాయిస్లు విన్నాము, చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని వాయిస్లు కూడా. సో ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా డాక్టర్ కే పాల్ గారు చాలా ఫేమస్, చాలా మంచి పనులు, మంచి కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఇప్పుడు కే పాల్ గారు రాజకీయాల్లో కూడా వస్తున్నారు, మరి తెలంగాణ రాష్ట్రంలో అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తానన్నారు. కే పాల్ గారు మనతో పాటు అయితే ఉన్నారు, అంటే మాట్లాడితే మీకు తెలిసిపోతుంది. నమస్కారం కే పాల్ గారు. నమస్కారం. మీరంతా చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా. నేను 154 దేశాలు తిరిగాను, ఇటువంటి ఇంటర్వ్యూ నేను ఎక్కడ చూడలేదు కదా. చాలా చక్కగా చేశారు ఏం తమ్ముళ్ళు, మీరంతా బాగున్నారు కదా. ఈరోజు నన్ను జనాలు నన్ను కోరుకుంటున్నారు, ఏమంటారు మీరు? నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, నేను 154 దేశాలు తిరిగాను. ఇవాళ రోజున 144 దేశాల వాళ్ళు నన్ను పిఎం కావాలని కోరుకుంటున్నారు. నేను పవన్ కళ్యాణ్ తమ్ముడు కూడా ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ తమ్ముడు నీకు ఇదే నా ఆఫర్, బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి 5% ఉంది, తెలంగాణలో 10% ఉంది. మరి సీఎం ఎక్కడవుతారు? అదే పవన్ కళ్యాణ్ గారు నాతో కలిస్తే నేను ఆయన సీఎం చేస్తే నేను అక్కడ పిఎం అవుతా. దేవుడు బ్లెస్సింగ్స్ ఆయన మీద ఉండాలి కదా, ఏమంటారు మీరు? అంటే కేపాల్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి మళ్ళీ అంటే ప్రజాశాంతి పార్టీలో చేరితే సీఎం పోస్ట్ వస్తుందంటారా ఖచ్చితంగా? నేను చెప్తున్నాను కదా, నా మాట మీద మీకు నమ్మకం లేదా? చూశారు కదా నేను ఒక రోడ్ షో పెడితే ఎంతమంది జనాలు నన్ను ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండబట్టే కదా నేను రోడ్ షో పెడుతున్నాను. ఈ జనాలంతా నన్ను ప్రేమిస్తున్నారు కదా, దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను అందుకే చెప్తున్నాను. మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి, నేను పవన్ కళ్యాణ్ తమ్ముడికి అదే చెప్తున్నా, నేను నిన్ను ఖచ్చితంగా సీఎం చేస్తాను. ఏమంటారు మీరు? నన్ను నమ్మని చెప్తున్నారు కదా, నన్ను నమ్మితేనే తెలంగాణ ఆంధ్ర రెండు కూడా బాగుపడతాయి, ఏమంటారు మీరు? కేపల్ గారు మీరు ఒక మాట చెప్పారు, అంటే ఏమన్నారంటే రెండు రాష్ట్రాల్లో అప్పుల్లో ఉన్నాయి, అప్పుల నుంచి బయటికి రావాలంటే ఒక మీటింగ్ అరేంజ్ చేయండి, ఆ మీటింగ్లో రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు అరేంజ్ చేస్తే 100 బిలియనీర్ని తీసుకొచ్చి ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్న అప్పులు తీస్తారని కూడా ఒక మాట చెప్పారు. దానిపై మీరు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఎలా చెప్తారు మీ వాయిస్లో? నేను ఎప్పుడు ఒకటే చెప్తానండి, నేను లాస్ట్లో చెప్పింది కాదు, ఫ్రంట్లో చెప్పింది కాదు కదా, నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను. నేనేం చెప్తున్నాను, ఇరు వర్గాల తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా మీ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, మీ ఇబ్బందులు పడుతున్నారు కదా. నేను రెండు సీఎంలకు చెప్పేది ఒకటే, నాతో నేను నా ప్రజాశాంతి పార్టీలో మీరు అందరూ కూడా చేరితే నేను 154 దేశాలలో కొన్ని 100,000 కోట్లు తీసుకొచ్చి నేను ఆంధ్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను కదా. నేను అదే కదా, మీరు నా మాట వినాలి కదా. నేను ఒకప్పుడు కూడా వీళ్ళందరికీ దేవుడు బ్లెస్సింగ్స్ ఇచ్చాను, ఈరోజు ఇవ్వబట్టే వాళ్ళు సీఎంలు అయ్యారు. నేను ఈరోజు దేవుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలకి నేను మంచి చేద్దామనే కదా ముందుకొచ్చాను. అందుకే పవన్ కళ్యాణ్ తమ్ముడు కూడా నేను అదే చెప్పాను, నాతో చారమని చెప్పాను, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏమొస్తుంది, ఏం రాదు కదా. యా అంటే పాల్ గారు రాబోయే ఎలక్షన్లో గెలిచారనుకోండి, గెలవంగానే అంటే పాల్ గారు ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటారు ప్రజలలో? హైదరాబాద్కి వచ్చాను, హుస్సేన్ సాగర్ చూశాను, నేను ఒకప్పుడు ఎలా ఉన్నాను నేను ఇప్పుడు ఎలా ఉన్నాను. అప్పుడు దేవుడు కృపతో నేను ముందుకెళ్ళాను, అదే దేవుడి కృపతో నేను జనంలోకి వచ్చాను. ఈరోజు జనం నా మీద ఉన్నటువంటి ప్రేమ వల్లే నేను ఈరోజు సీఎం అవుతున్నాను, అంతే కదా. సీఎం అవుతాను, పిఎం అవుతాను, నన్ను ఆల్వేస్ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి, ప్రజలందరూ కూడా నన్ను ప్రేమిస్తూనే ఉంటారు. నేను అందుకే నేను సీఎంకు పోటీ చేస్తున్నాను, పిఎంకు కూడా పోటీ చేస్తాను, ఇదే కదా మీరు, చాలు కదా. అది అంటే పాల్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి మంచి ఆఫర్ ఇచ్చారు పాల్ గారు మాట్లాడుతూ, అలానే పవన్ కళ్యాణ్ గారు దానికి రెస్పాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలనుకుంటున్నాం మేము. నా తమ్ముడు కూడా ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, నేనంటే చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ తమ్ముడికి. మీరేమంటారో మీకు తెలియదు కానీ మేమిద్దరం ఆల్రెడీ ఫోన్లో కూడా మాట్లాడుకుంటాం, తెలుసా మీకు? పవన్ కళ్యాణ్ తమ్ముడు నేనంటే చాలా ఇష్టం, ఏమంటారు మీరు? నేను ఎప్పుడు ఊడు చెప్తాను, నేను జనసేన పోటీ పెట్టింది జనం కోసం, జనం బాగుంటే నేను బాగుంటాను. నేను మొన్న రీసెంట్గా ఒక డైలాగ్ కూడా చెప్పాను, ఆడదంటే బాత్రూంలో గోడకున్న బొమ్మ కాదు, మనల్ని కనిపించిన అమ్మ కూడా. అలాంటి రెస్పాన్సిబిలిటీతోనే నేను జనసేన పోటీ పెట్టాను. పాలగల్ల అంటే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళు 154 దేశాలు తిరిగారు, మనకు వద్దు. నేను ప్రతిపక్షాలతో ఒప్పందాలు ఏమి లేవు, నేను ఒక్కనే వెళ్తాను, జనంతోనే వెళ్తాను, జనసేన పార్టీలో సీఎం అవుతాను.
అంటే చాలా మందికి అంటే తెలియదు పవన్ కళ్యాణ్ గారితో డిస్కస్ చేస్తే ఎలా ఉంటుంది, కేపల్ గారు దానికి రెస్పాన్సెస్ ఎలా ఉంటుంది అని. థాంక్యూ అసలు ఇంత చేస్తారు అనుకో. నాకు తెలిసి చూసిన ప్రేక్షకులకు కూడా ఒక మంచి క్యూరియాసిటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా, నిజంగా మాట్లాడితే మాట్లాడు, కేపల్ గారు సినిమా డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం. జాలి నేను ఒకటే చెప్తున్నా, నేను బ్లెస్సింగ్సే కాదు ఈరోజు అవతల పార్టీ వాళ్ళకి మెసేజ్ కూడా ఇస్తాను, వార్నింగ్ కూడా ఇస్తాను. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఎదురున్న వాడికే రిస్క్, తొక్కి పడేస్తాను. రీసెంట్ గా మొన్నే ఒక ఇంటర్వ్యూ సినిమా చూశాను, ఆ సినిమాలో డైలాగ్ అనుకుంటుంది అవును కదా, ఏం తమ్ముళ్ళు ఏం జ్యోతి అంతే కదా. నైస్ నైస్, చాలా అద్భుతంగా వచ్చింది. కేపల్ గారు జనాలకి మంచి చెప్తున్నారు, మీరు అప్పుల్లో ఉన్నారు, మీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నారు, నన్ను ఎన్నుకోండి అనేది ఒకసారి వాయిస్లో చెప్పండి. ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు చాలా పార్టీలు వచ్చాయి, మీరంతా అప్పుల్లో కూరుకుపోయారు. అవతల జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు, యువతల తెలంగాణ ప్రజలు కూడా మనల్ని కేసీఆర్ గారిని చూస్తున్నారు, బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా చూస్తున్నారు. ఈరోజు నిత్యావసర వస్తువులు ఎంత ధరలు పెరిగిపోతున్నాయి, ఎన్నెన్నో పెట్రోల్ కూడా, ఒక సామాన్యుడు కూడా పెట్రోల్ బండి కొనుక్కొని పెట్రోల్ కూడా పోయించుకోలేకపోతున్నాడు. ఏమంటారు, అదే కానీ నేను కానీ నాకు మీరు ఓట్లు వేసి నన్ను కానీ సీఎం కానీ చేస్తే నేను 2,00,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పులన్నీ తీసేస్తాను. ఏమంటారు మీరు, మీరు నన్ను నమ్మండి, నన్ను సీఎం చేయండి అంతే కదా. చాలా అద్భుతంగా వచ్చింది. మేబీ జనాలలో మార్పు రావాలని అయితే కోరుకుంటున్నారు కేపల్ గారు. ఖచ్చితంగా వస్తుంది, మీరు చూశారు కదా నా ఫాలోయింగ్ నేను పోతుంటే 200,000 మంది నన్ను ఫాలో చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి, నన్ను సీఎంగా ఉండాలనే కదా వాళ్ళ ఆలోచన అంతే కదా. యా రాబోయే ఎన్నికల్లో ఒక మంచి పొజిషన్లో అయితే ఉండాలని అయితే కోరుకుంటున్నాం మేమైతే కేపల్ గారు. తమ్ముడు నువ్వు చాలా 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 చక్కగా మాట్లాడుతున్నావు, నేను ఖచ్చితంగా నా పార్టీలో నిన్ను తీసుకుంటాను, నీకు మంచి పదవి ఇస్తాను, ఏమంటావు నువ్వు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా చూసారు కదండి, కేపల్ గారిని అయితే అసలు మామూలుగా లేదు, అసలు చాలా అద్భుతంగా చేశారు రవి గారు.